ఆస్తి పట్టపగలు దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరు అయిన ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే అసలు దోచేస్తుంది ప్రజల ఆస్తుల్ని కాపాడాలని అధికారాన్ని కట్టబెట్టిన నేతలే ఏపీ ప్రభుత్వం పెద్దలు అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారు వారికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కోర్టుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో లోడింగ్ రవాణా ఖర్చులు పెట్టుకొని అవసరానికి తగినంత ఇసుకను ప్రజలు తీసుకెళ్లే అవకాశం ఉండేది జగన్ రెడ్డి సీఎం అయ్యాక 6 నెలలు మొత్తం ఇసుకను ఆపేసి ఆ తర్వాత అసలు దోపిడీ ప్రారంభించారు ఈ ఇసుక స్కామ్ వల్ల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి తర్వాత వ్యవస్థీకృత దోపిడీ ప్రారంభించారు జేపీ అనే సంస్థకు తవ్వకాల కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ ఉత్తదే ఆ సంస్థ అసలు ఏపీలో అడుగు పెట్టనే లేదు ఆ సంస్థ పేరుతో మరో సంస్థకు సబ్ లీజుకు ఇచ్చారని కథలు చెబుతున్నారు నిజానికి జిల్లాల వారీగా పనిచేశారు వారి వద్ద నుంచి నేరుగా నగదు వసూలు చేశారు ఆ డబ్బులు చెల్లించలేక గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ ఓ సంచలనం